తెలంగాణలో మరోసారి గంజాయి సాగు గుప్పమంటుందా? గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపినా తిరిగి అదే దందాను రైతులు తిరిగి కొనసాగిస్తున్నారా? రాష్ట్రంలో సైతం గంజాయి సప్లైపై విపరీతంగా పెరిగిపోయిందా? రాష్ట్రంలో ఇటీవల గంజాయి తోటల గుబాళింపులు బయటపడ్డందో అనేక అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. అమాయక గిరిజన రైతులను ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు. యువతను మత్తుకు బానిసగా చేసుకుని కోట్లు కొల్లగొడుతున్నారా? ఇంతకీ ఉమ్మడి ఆదిలాబాద్ అడవుల్లో ఏం జరుగుతోంది? వాట్స్ ది స్టోరీ? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గంజాయి సాగుకు అక్రమ రవాణాకు అడ్డగా మారింది. మొత్తానికైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాగ్పూర్, పూణే, ముంబై, బెంగళూరు లాంటి ప్రాంతాలకు తరలి వెళ్తుంది. తరలి వెళ్లడంతో పాటు అక్కడి నుండి దళారులు వచ్చి ఏజెన్సీ అయినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో అమాయకమైన గిరి ప్రజలకు డబ్బులు ఆశ చూపిస్తూ పత్తి, కంది లాంటి పంటల్లో అంతర పంటగా సాగు చేపిస్తున్నారు. మొత్తానికైతే పోలీసు యంత్రాంగం వీటి మీద దృష్టి సారించి ఇప్పటికే కొమరంభీం జిల్లా తిర్యాని, నిర్మల్ జిల్లాలో, అటు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో పట్టుబడిన సంఘటనలు ఉన్నాయి. పట్టుబడిన పంటను కూడా పోలీసులు ఇప్పటికే ధ్వంసం చేశారు. ఒక పక్క గంజాయి సాగు, మరోపక్క అక్రమ రవాణా. పెడదారి గంజాయి సేవిస్తూ పెడదారిని పడుతున్న యువతపై పోలీసులు దృష్టి సారించారు. ఇదంతా ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి సాగు, అక్రమ రవాణా, పెడదారిని పడుతున్న యువతపై పోలీసులు ఇప్పటికే దృష్టి సారించారు. దీనిపై ప్రైమ్ నైన్ న్యూస్ ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. ఆదిలాబాద్ గంజాయి అక్రమ రవాణాకు అడ్డగా మారిపోయింది. గంజాయి అక్రమ రవాణాకు రకరకాల మార్గాలు ఎంచుకుంటూ ఇతర రాష్ట్రాలకు గంజాయిని తరలిస్తున్నారు. పోలీసులు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే వారిని పట్టుకోవడం నిత్యకృతంగా మారింది. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఎన్ని తనిఖీలు చేపట్టినప్పటికీ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పెద్ద ఎత్తున ఏజెన్సీలో నిఘా పెట్టినప్పటికీ గంజాయి దందా జోరుగానే సాగుతుంది. గంజాయి అక్రమ సాగుని, అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించే ఆబ్కారీ శాఖ చేతులెత్తేసింది. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు కలిపి ఒక్కరే ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉంటే కొమరంభీం, మంచిర్యాల వేరువేరుగా ఉన్నప్పటికీ అధికారుల మధ్య సమన్వయం కుదరడం లేదు. ఫలితంగా గంజాయి అక్రమ రవాణాదారులకు అనుకూలంగా మారింది. ఏ ఏ ప్రాంతాల్లో గంజాయి సాగవుతుంది, ప్రధాన నిందితులు ఎవరు, వారి వెనుక సూత్రధారులు ఎవరనేది ఆబ్కారీ శాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనేది ప్రధాన ఆరోపణ. గంజాయిపై పోలీసులు తనిఖీలు చేస్తే తప్ప క్షేత్రస్థాయికి వెళ్లడానికి మద్యం శాఖ అధికారులు ఆసక్తి చూపడం లేదు. వాస్తవంగా కిలో 10,000 వరకు పలుకుతున్న గంజాయి హైదరాబాద్, నాగపూర్, ముంబై, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు తరలించి ఎండబెడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అక్కడ ఎండిన తర్వాత అదే గంజాయిని పొడిగా మార్చి తిరిగి ఒక్కో గ్రాముకు 3,000 నుంచి 5,000 వరకు పలుకుతుండటంతో సులువుగా డబ్బు సంపాదించాలనే ఆతృత కొంతమందిని అటువైపు వెళ్లేలా చేస్తోంది. రాజకీయాలతో సంబంధం ఉండి హంగు ఆర్భాటాలకు వెళ్తున్న కొంతమంది యువత సైతం ఈ రొంపిలో పడుతుండడం విష సంస్కృతికి దారితీస్తోంది. ఒక పక్క గంజాయి సాగు, ఒక పక్క గంజాయి అక్రమ రవాణను ఉక్కుపాదం పంపుతున్నారు పోలీసులు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే గంజాయి బారిన పడి, గంజాయి తాగుతూ ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళని ఏ విధంగా పోలీసు ఆదుకుంటుంది, గంజాయిపై ఏ రకమైన చర్యలు తీసుకుంటారనేది మనతో పాటు ఏసీపీ మహేష్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గంజాయి అక్రమ రవాణను ఏ విధంగా అడ్డుకుంటారు? యాక్చువల్గా మన రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గంజాయి డ్రగ్స్ నివారణలో పట అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక హై లెవెల్ మీటింగ్ కూడా జరిగింది, మీ అందరికి తెలిసిన విషయము. అందులో భాగంగానే మన మంచిర్యాల, మన మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి సబ్ డివిజన్ మనం తీసుకుంటే 12 పోలీస్ స్టేషన్ల పరిధిలోపట ఎక్కడ కూడా మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారంగా గాంజాయి సాగు అనేది జరగట్లేదు. రెండో అంశం ఏంటంటే మనము కన్జ్యూమింగ్ జోన్లో ఉన్నాం. కన్జ్యూమింగ్ అంటే కొంతమంది రిఫ్రాఫ్ పిల్లలు కావచ్చు, యూత్, తర్వాత కొంతమంది స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళు కూడా తల్లిదండ్రుల అదుపు లేకపోవడము, రకరకాల ఫ్రెండ్షిప్స్ ఇవన్నీ తోటి
వాళ్లకు గంజాయి తాగడము హ్యాబిట్గా మారిందనేది ఒక మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇంతకుముందు ఇక్కడ దాదాపు ఒక 11 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో దాదాపు 45 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మన ప్లాన్ ఏంటంటే ఖచ్చితంగా ఈ కన్జ్యూమ్ చేసేటువంటి ఎవరైతే ప్రాంతాలు ఉన్నాయో వాటి మీద నిఘా పెట్టడం, వాళ్ళకి ఏ రకంగా సప్లై చేస్తూ ఉన్నారు అనే వ్యక్తుల మీద నిఘా ఉంచడం, వాళ్ళ మీద చాలా స్ట్రింజెంట్ యాక్షన్ చట్టపరంగా తీసుకోవడము, అంతకు కూడా పూర్తిగా ఆ చైన్ తెగే వరకు ఎక్కడైతే మొదలైందో అక్కడి వరకు వెళ్ళి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళందరినీ కూడా తీసుకురావడం, వాళ్ళందరినీ అక్యూజ్ చేయడం. ఒకవేళ కనుక ఒక పెద్ద తరహాగా ఒక ఆర్గనైజర్ కనుక జరిగేది ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద పీడి యాక్ట్స్ సమదర్ లీగల్గా ప్రావిజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇన్వోక్ చేయడానికి ఎలాంటి అది లేకుండా ముందుకు పోవాలనే ఒక ఆలోచన చేస్తున్నాం. ఒక 1 మంత్ లోపల ఈ ఎవరైతే సప్లై మన దగ్గరికి వస్తుందో ఈ తిర్యానీ ప్రాంతం నుంచి మహారాష్ట్ర బార్డర్స్ ఉన్నాయి కాబట్టి మనకు రైల్వే స్టేషన్స్ రకరకాలైనటువంటి మార్గాల ద్వారా కొద్ది మొత్తంలో పెద్ద మొత్తము ఎప్పుడు కూడా ఇక్కడ సీజ్ చేయబడలేదు అలాంటివి వస్తున్నాయి కాబట్టి వాటి మీద కూడా ఖచ్చితంగా నిఘా పెట్టి చేస్తాము. ఎవరైతే అలవాటు పడ్డారో తెలిసి తెలియనితనంతోటి అలవాటు పడ్డ వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించడము ప్లస్ వాళ్ళను కూడా ఐడెంటిఫై చేయడము, వాళ్లకు మనము కౌన్సిలింగ్ చేయడము, ఇంకేమైనా సీరియస్ కండిషన్స్లో వాళ్ళు ఉంటే ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం అనేది జరుగుతుంది. ఆ రకంగా అన్ని రకాల చర్యలు దీంట్లో తీసుకుని ముందు పోవడం జరుగుతుంది. కొంతమంది గంజాయి బారినబడి ఇండ్ల తల్లిదండ్రుల మీద దాడులు చేస్తున్నారు, అదే కాకుండా కొన్ని ఘటనలకు పాల్పడుతున్నారు. ఘటనలకు పాల్పడమే కాకుండా ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రాణాలు కోల్పోయారు, అలాంటి యువతకు ఏ రకమైన సందేశాన్ని ఇస్తారు? మీకు చెప్పినట్టుగా వాళ్ళ లోపల సీరియస్నెస్ని బట్టి ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇప్పుడు గ్రామాలలో కూడా మా ఎస్ఐస్ మాకున్నటువంటి టీము అందరు పోయి సర్పంచులతోటి ప్రజాప్రతినిధులతోటి అక్కడ ఉన్నటువంటి విలేజ్ ఎల్డర్స్ తోటి అట్లాగే ఇతర స్టేక్ హోల్డర్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ డాటా పకడ్బందీగా సేకరించిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి ఒక బైండ్ ఓవర్ లాగా ఆ కుటుంబానికి ఏ రకమైనటువంటి సహాయం మనం చేయాలి, వాళ్ళ బాధ్యత ఏంటి అనేది తెలియజెప్పడము, అట్లాగే వాళ్ళకి ఏమైనా సీరియస్గా ఉంటే మనం ట్రీట్మెంట్కు డ్రగ్ డిఅడిక్షన్ వాటికి పంపడము ఇవన్నీ కూడా చేస్తాం కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా మానుకుంటారని మేము ఆశిస్తున్నాం. అట్లాగే క్రైమ్కు సంబంధించి కూడా మీరు అన్నట్టుగా గాంజా కానీ ఇతరత్ర ఏ డ్రగ్స్ అయినా కూడా విపరీతంగా తాగడం వలన మత్తులో యువత కొన్ని నేరాలు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ మెనాస్ను పూర్తిగా కంట్రోల్ చేయడం వల్లనే ఇవన్నీ సాధ్యమైతే ఆ సప్లై చైన్ను మనం కనుక ఆపగలిగితే ఖచ్చితంగా అట్ ద సేమ్ టైం ఈ కౌన్సిలింగ్ అట్లాగే యాక్షన్స్ చట్టపరమైనటువంటి చర్యలు ఏ తీవ్రతను బట్టి ఆ రకంగా ముందుకు పోతే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఇప్పటికే పోలీసులు అలర్ట్ అయ్యి గ్రామాల్లోనూ పల్లెల్లోనూ వారి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా గంజాయి బారిన పడి అనారోగ్యం గురైన వారికి కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తామని చేసి మహేష్ తెలిపారు. కెమెరా పర్సన్ రాముతో వెంకట ప్రేమనేని సదిలాబాద్. ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఆబ్కారీ శాఖ పనితీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. యంత్రాంగానికి దిశానిర్దేశం చేయాల్సిన ఆ శాఖ అన్ని పోలీసులు చూసుకుంటారులే మనకెందుకు అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. మరి ఇకనైనా ఉన్నతాధికారులు ఉమ్మడి జిల్లాపై దృష్టి పెడితే యువత భవిష్యత్తును కాపాడిన వారవుతారని స్థానికులంటున్నారు. మత్తు కిక్కిస్తుందేమో కానీ జీవితాల్ని నాశనం చేస్తుంది. ఇది వాళ్ళ క్రైమ్ టైం బీలాట్.